హాయ్, దిస్ విరాజ్. వెల్కమ్ టు ఫిన్విరాజ్ డాట్ కామ్. సో ఈరోజు మార్కెట్లో ఏం జరిగింది, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రైస్ యాక్షన్ ఎట్లా వర్క్ అయింది, రేపు మార్కెట్ ఎలా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంది, విషయాలన్నీ క్లియర్గా మాట్లాడుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ మనకి నిఫ్టీ ఆల్రెడీ బేరిష్గా ఉందండి. సో నిన్న మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము ఏంటండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే సపోర్ట్ జోన్కి చాలా దగ్గరలో ఉంది. సో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఏం జరగడానికి అవకాశం ఉంటుంది అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు విత్ లెవెల్స్తో సహా నిన్న వీడియోలో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసి చూపించాను. ఓకే, సో దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్ అండి. సో ఈరోజు సపోర్ట్ జోన్ దగ్గరికి వచ్చి ఆగింది మార్కెట్. సో ఇంకా ఛాన్స్ ఉంది ఇంకా రావడానికి కూడా. యాక్చువల్గా ఈ సపోర్ట్ జోన్లోకి రావడానికి కూడా ఇంకా ప్లేస్ ఉంది, దెర్ ఇస్ ఏ ప్లేస్ టు మూవ్. ఓకే, సో అది మనం రేపటి మార్కెట్ ఎలా ఉండబోతుంది అని చెప్తాను కదండి, అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏం చేయాలి అనేది. బ్యాంక్ నిఫ్టీ కూడానండి చూడండి, సేమ్ నిన్న మీకు ఏం చెప్పానండి, 51072 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ అని నిన్న మీకు మరీ చెప్పాను, గుర్తుందా అండి. వన్ డే టైం ఫ్రేమ్లో అండ్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చెప్పినప్పుడు కూడా మీకు నేను ఈ జోన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, మార్కెట్ అయితే ఆ లెవెల్ని టచ్ చేయలేదు, కానీ యాక్చువల్గా టచ్ చేయడానికి ట్రై చేసిందండి, కిందకి రావడానికి ట్రై చేసింది. బట్ మీకు నేను నిన్న చాలా క్లియర్గా చెప్పాను, 51072 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ లెవెల్ అండి, చాలా స్ట్రాంగ్గా సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అని. సో అదే జరిగిందండి ఈరోజు. యాక్చువల్గా రాలేదు అసలు మార్కెట్, ఈవెన్ 52072ని అసలు టచ్ కూడా చేయలేదు. నిఫ్టీ చాలా బాగా మూవ్ అయింది చూసారుగా, నిఫ్టీ ఓపెన్ అవడమే సపోర్ట్ జోన్ దగ్గర ఓపెన్ అయింది, మనం ఏదైతే మాట్లాడుకున్నామో అలాగే యాజ్ ఇట్ ఈస్గా పైకి వెళ్ళింది, మళ్ళీ రిజెక్ట్ తీసుకుని మళ్ళీ సపోర్ట్ జోన్కి వచ్చింది, యాజ్ ఇట్ ఈస్గా మనం మాట్లాడుకున్నట్టు జరిగింది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఈవెన్ ఈ లెవెల్కి కూడా టచ్ అవ్వలేదు. సో 51072ని కొంచెం జాగ్రత్తగా చూడండి. యాక్చువల్గా అయితే ఈరోజు ఆ లెవెల్ అనేది వీక్ అయ్యిందండి, నిన్న ఎంత స్ట్రాంగ్గా ఉందో డైలీ టైం ఫ్రేమ్లో, ఈరోజు ఆ లెవెల్ అనేది అంత వీక్గా తయారైంది. సో కిందకు వస్తే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకుంటే, నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, లిటిల్ బ్రదర్ మనకి క్రాస్ చేసేసాడు. సో లిటిల్ బ్రదర్ క్రాస్ చేసేసాడు, సో కిందకి రావడానికి అవకాశం ఉంది అని. సో దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్ అండి. 51072 కూడా చూడండి, బట్ అది క్రాస్ చేసి ఒక 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయితే మాత్రం ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది. సో ఒక్క రోజులో వచ్చేస్తుందా అంటే, ఒక్క రోజులో రావడం అంటే కొంచెం కష్టమే, బట్ నాట్ ఇంపాసిబుల్ బికాస్ 800 ఉందండి, 600 to 800 points ఉంది, మేబీ రావడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఓకే, రేపు ఎలా ట్రేడ్ చేయాలి అనేది మీకు నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడైతే నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఏం జరిగింది అని చూద్దాము. సో ఫస్ట్ మనం నిఫ్టీలో చూసుకుంటే, నిఫ్టీ ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అండి, ఇది బుల్లిష్ ఎంట్రీయే. బుల్లిష్ ఎంట్రీ యాజ్ పర్ ద టెక్నికల్స్ ప్రకారం 40 కంటే కొంచెం పైన ఇచ్చింది ఎంట్రీ, తీసుకోవచ్చు, రిస్క్ ఏం కాదు. బట్ మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు రావడానికి అవకాశం ఉంది అంటే, మనకి దీనికంటే పైన ఉన్న స్వింగ్ ఇదండి, స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ జోన్ దగ్గర ఉంది. సో రెసిస్టెన్స్ జోన్ లో ఉంటే మనం అప్ టు స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ వరకు వెళుతుంది కదా అనుకుంటాం, బట్ ఇది రెసిస్టెన్స్ జోన్కి కొంచెం కింద, అంటే యాక్చువల్గా రెసిస్టెన్స్ జోన్ దగ్గరలో ఓపెన్ అయింది. సో ఇది మూవ్ అవ్వడానికి ప్లేస్ లేదు, దేర్ ఇస్ నో స్పేస్ టు మూవ్. సో ఇక్కడ వెయిట్ చేయండి, ఇక్కడ తీసుకోకూడదండి, ఇక్కడ వెయిట్ చేయండి. సో నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్గా రెడ్ క్యాండిల్ అండి, అంత సడన్గా ఒకేసారి మళ్ళీ రెడ్ క్యాండిల్ వేస్తే ఇది యాక్చువల్గా కొంచెం ఇబ్బందికరమైన విషయం. ఇక్కడ ఎవరైనా ట్రేడ్ తీసుకుని ఉండి ఉంటే డెఫినెట్గా ఈ క్యాండిల్లో స్టాప్ లాస్ కొట్టేస్తుంది. ఇక్కడ దాదాపుగా 2 to 3 స్టాప్ లాస్లు కొట్టుంటాయండి, ఎవరైనా ట్రేడ్ తీసుకుని ఉండి ఉంటే. మీకే కాదు ఎవరికైనా సరే, ప్రైస్ యాక్షన్ పరంగా ఫస్ట్ బుల్లిష్ అని చూపించింది, నెక్స్ట్ క్యాండిల్ బేరిష్ అని చూపించింది, మళ్ళీ థర్డ్ క్యాండిల్ బుల్లిష్ అని చూపించింది, ఫోర్త్ క్యాండిల్ మళ్ళీ బేరిష్ అని చూపించింది. చూడండి, 1, 2, 3, 4 ఈ 4 క్యాండిల్స్ కన్ఫ్యూజ్ చేసింది. సో ఇన్ కేస్ ఎవరైనా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకుంటే మాత్రం, మీకు మాత్రమే కాదు ప్రైస్ యాక్షన్ అనేది అందరికీ అలాగే వర్క్ అయ్యింది. ఈరోజు ఇక్కడ కొంచెం ట్రాప్ అయ్యారు. ఇది ఎప్పుడు సెట్ అయిందండి, ఈ గ్రీన్ క్యాండిల్ పడ్డ తర్వాత సెట్ అయింది. ఎందుకని, ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది, డైలీ టైం ఫ్రేమ్లో సపోర్ట్ జోన్ ఉంది అని నిన్న మీకు క్లియర్గా చెప్పాను నిఫ్టీలో. సో ఇది ఎప్పుడైతే కింద నుంచి పైకి వెళ్ళి మళ్ళీ బేరిష్గా టర్న్ అయ్యి వచ్చి సపోర్ట్ జోన్ని టచ్ అయ్యి మళ్ళీ ఇక్కడ ఈ క్యాండిల్లో లేదా దాని నెక్స్ట్ క్యాండిల్లో కానీ మీరు ట్రేడ్ తీసుకుంటే బుల్లిష్ ట్రేడ్. సో ఇది ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే, మనకి 2 జోన్స్ ఉన్నాయి, స్వింగ్ హై టు స్వింగ్ లో. ఈ జోన్ వేసుకోవచ్చు, ఈ జోన్ వేసుకుంటే మూవ్ అవ్వడానికి చాలా తక్కువ స్పేస్ ఉంది, మనం స్పేస్ ఇవ్వాలి మూవ్ అవ్వడానికి. ఎందుకని, ఎందుకు అంటే 15 మినిట్స్లో చూడండి ఒకసారి, 15 మినిట్స్లో ఆల్రెడీ ఈ క్యాండిల్ ప్రిఫరెన్స్ 1 బుల్లిష్గా టర్న్ అయ్యింది, సూపర్ ఎంట్రీ ఇచ్చిందండి ఇక్కడ ప్రిఫరెన్స్ 1 15 మినిట్స్లో.
సో ఇక్కడ నుంచి బుల్లిష్ గా టర్న్ అయిపోయాను అని చెప్పింది. సో మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎంత వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది అంటే మనకి ఇక్కడ 2 జోన్స్ ఉన్నాయి, ఫస్ట్ స్వింగ్ అండ్ సెకండ్ స్వింగ్. సో ఫస్ట్ ఏం చేద్దాము, ఫస్ట్ స్వింగ్ నుంచి తీసుకుందాము. స్వింగ్ హై టు స్వింగ్ లో తీసుకుంటే ఇది చాలా దగ్గరలో ఉంది. సో ఇలా కాదు, ఎందుకంటే చాలా దగ్గరలో ఉంది చూడండి. 10 మినిట్స్ లో ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏం చెప్తున్నానండి మీకు నేను, మూవ్ అవ్వడానికి స్పేస్ ఇవ్వాలి, కంపల్సరీగా మూవ్ అవ్వడానికి స్పేస్ ఇవ్వాలి. సో ఈ స్వింగ్ కాదు, ఈ స్వింగ్ తీసుకోండి. ఓకే, సో ఈ స్వింగ్ తీసుకుంటే యాక్చువల్గా మార్కెట్ ఇంతవరకు వెళ్ళాలి. ఎస్ ది దెర్ ఇస్ ఎ స్పేస్ అండి, ఇక్కడ ఇంతవరకు వెళ్ళాలి, బట్ మార్కెట్ వెళ్ళలేదు. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, ఒక 40-50 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 140 పాయింట్స్ టార్గెట్. ఇది యాక్చువల్గా అయితే వెళుదునండి మార్కెట్. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ చేస్తే డెఫినెట్గా వెళ్ళి టార్గెట్ని హిట్ అవుతుంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ వరస్టాతి వరస్ట్ అనమాట, నిజంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను ఎంత వరస్ట్గా ఉందనేది. ఓకే, సో వెళ్ళలేదు, బట్ ఇక్కడ నుంచి మనం ఎంట్రీ తీసుకున్న దగ్గర నుంచి దాదాపుగా 70-80 పాయింట్స్ వెళ్ళిందండి, 85-90 కూడా వెళ్ళింది యాక్చువల్గా అయితే. ఓకే, 90 పాయింట్స్ కూడా టచ్ అయింది, ఇట్స్ ఎ గుడ్ వన్. మీకు 5 మినిట్స్లో చూసుకున్నా సరే, మీకు ఇక్కడ ఇప్పుడైతే మనకి ఈ జోన్ లో బుల్లిష్ గా టర్న్ అయిందో, మీకు ఇది పెద్ద చేస్తున్నాను చూడండి, ఒకసారి ఇవన్నీ తీసేసి మళ్ళీ పెడతాను. మీకు 5 మినిట్స్లో ఎప్పుడైతే మనకి ఇక్కడ బుల్లిష్ గా మారిందో, మనం ఏం చూస్తాము, పైకి వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చి ఒక బుల్లిష్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఈ జోన్ లో మీరు ఎక్కడైనా బుల్లిష్ ఎంట్రీ తీసుకోవచ్చు. సో మీరు ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుంటే ఎంతవరకు వెళ్ళడానికి అవకాశం ఉంది, స్వింగ్ హై టు స్వింగ్ లో ఈ జోన్ ఉందండి. సో ఇంతవరకు వెళ్ళాలి మార్కెట్. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే చిన్న ప్రాఫిట్ తో బయటకు వచ్చినా ఓకే, లేదా కాస్ట్ టు కాస్ట్ కు బయటకు వచ్చేస్తారు. నెక్స్ట్ ఈ క్యాండిల్లో ట్రేడ్ తీసుకుంటే అప్ టు 75 పాయింట్స్ వెళ్ళిందండి. యాక్చువల్గా అయితే 120 పాయింట్స్ ఉంది, బట్ వెళ్ళలేదు మార్కెట్. సో ఈ 70 పాయింట్స్ దగ్గర చాలాసేపు దాదాపుగా 30 మినిట్స్ పైన హాల్ట్ చేసింది. సో ఈ ట్రేడ్ లోంచి మీరు బయటకు వచ్చేస్తారు. ఇది స్టాప్ లాస్ కొట్టిందా లేదు, ఇక్కడ పెట్టుకుంటారు మీరు స్టాప్ లాస్. ఓకే, స్టాప్ లాస్ కొట్టలేదు, ప్రాఫిటే ఇచ్చింది, ఈవెన్ 70 పాయింట్స్. మళ్ళీ కిందకు వస్తున్నప్పుడు యాక్చువల్గా ఇక్కడ కన్ఫర్మ్ చేసేసిందండి, ఇక్కడ కన్ఫర్మ్ చేసింది ఈ క్యాండిల్లో. ఇక్కడ కన్ఫర్మ్ చేసినప్పుడు ఎంత వరకు రావడానికి అవకాశం ఉంది అంటే మనకి స్వింగ్ లో టు స్వింగ్ హై ఇదే కదండి ఉంది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాము, 0 జోన్ దగ్గర 27 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 74 పాయింట్స్ టార్గెట్. 74 పాయింట్స్ అయితే రాలేదు కానీ 47 పాయింట్స్ వరకు వచ్చిందండి, అంటే 50 పాయింట్స్ దాకా వచ్చింది. దాదాపుగా 50 పాయింట్స్ వచ్చి మళ్ళీ ఇమీడియట్ గా రివర్స్ అయిపోయింది. యాక్చువల్గా అయితే నిఫ్టీ చాలా బాగా మూవ్ అవుతుందండి. ఓన్లీ ఒక్క ఐటీ సెక్టార్ తప్ప మిగతా సెక్టార్స్ ఏవి కూడా మార్కెట్ కి పెద్దగా సపోర్ట్ చేయలేదు. చూడండి చాలా సెక్టార్స్ నెగిటివ్ లో ఉన్నాయి, కాస్తో కోస్తో మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ 1-1% పాజిటివ్ లో ఉన్నాయండి ఒక టైంలో. తర్వాత మిడ్ క్యాప్ ఫాలో అయిపోయింది, స్మాల్ క్యాప్ మాత్రం సస్టైన్ అవ్వగలిగింది. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఒక 50 పాయింట్స్తో బయటకు వచ్చేస్తారు. ఒకవేళ రాలేదు అనుకుంటే ఈ క్యాండిల్ ఎప్పుడైతే రివర్స్ అయిపోతుందో అప్పుడు మీరు దాదాపుగా కాస్ట్ టు కాస్ట్ కానీ లేదా చిన్న ప్రాఫిట్తో కానీ, ఇక్కడ లాస్కి వెళ్ళలేదండి, కాస్ట్ టు కాస్ట్ లేదా చిన్న ప్రాఫిట్తో బయటకు వచ్చేస్తారు. మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ఎంట్రీ తీసుకుంటారా, మళ్ళీ ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ తీసుకోకూడదు. ఒకవేళ ఇన్ కేసు ఎవరైనా ఇక్కడ బుల్లిష్ ట్రేడ్ ఉంది కదా అని తీసుకుని లెవెల్స్ కొంచెం పెద్ద లెవెల్స్ వేశారనుకోండి, అంటే స్వింగ్ లో టు స్వింగ్ హై టు ప్రీవియస్ లో వేస్తే ఇంతవరకు వెళ్ళాలి. బట్ మార్కెట్లో అంత స్ట్రెంత్ లేదండి. స్ట్రెంత్ లేదని ఎలా తెలుస్తుంది మీకు, బ్యాంక్ నిఫ్టీ న్యూస్ తెలిసిపోతుందండి. బ్యాంక్ నిఫ్టీ చాలా చాలా స్లోగా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీని ఎందుకు చూడాలండి మేము, బ్యాంక్ నిఫ్టీకి నిఫ్టీకి సంబంధం ఏంటి, నిఫ్టీ మూమెంట్ నిఫ్టీదే కదా అనుకోవద్దు మీరు. ఎందుకంటే హయ్యెస్ట్ వెయిటేజెస్ లో ఫస్ట్ రిలయన్స్ ఉంటుంది, తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, కోటక్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, ఇన్ఫోసిస్, టీసీఎస్. సో ఇందులో ఎన్ని ఉన్నాయండి, 4 బ్యాంక్సే ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయితే నిఫ్టీ మూవ్ అవుతుంది, అర్థమైందా మీకు. సో బ్యాంక్ నిఫ్టీ పడుకుండిపోయిందండి టోటల్ గా, అసలు ఏమీ మూవ్ అవ్వలేదు, స్ట్రెంత్ సరిపోలేదు. సో ఇక్కడ ఒకవేళ మీరు బుల్లిష్ ట్రేడ్ తీసుకుంటే మాత్రం కొంచెం ఇబ్బంది పడ్డారనే చెప్పాలి. ఇక్కడ మళ్ళీ బేరిష్ గా టర్న్ అయింది మార్కెట్. మీరు ఈ క్యాండిల్స్ లో ఏ క్యాండిల్లో మీరు ఎంట్రీ తీసుకున్నా సరే బేరిష్ గా టర్న్ అయింది. సో ఎంతవరకు రావడానికి అవకాశం ఉందంటే సేమ్ లెవెల్ అండి, స్వింగ్ లో టు స్వింగ్ హై. సో మీరు ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, ఒక 30 పాయింట్స్ స్టాప్ లాస్ అండ్ 50 పాయింట్స్ టార్గెట్. ఇమీడియట్ గా అయితే రాలేదండి, చాలా టైం తీసుకుంది, ఇంత టైం మనం యాక్చువల్ గా హోల్డ్ చెయ్యము. సో మీకు ఇక్కడెక్కడైనా మంచి క్యాండిల్లో, ఇక్కడ మీకు యాక్చువల్ గా ఆప్షన్స్ లో మనకి ఇక్కడ మంచి ఎంట్రీ ఇచ్చిందండి. సో మీరు ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే కొంతవరకు ఇక్కడ సస్టైన్ అవడానికి అవకాశం ఉంది. ఎందుకు ఇక్కడ అంటున్నాను అంటే ఒకసారి 15 మినిట్స్లో చూడండి, 15 మినిట్స్లో మనకి ఈ క్యాండిల్లోను అండ్ ఈ క్యాండిల్లోను కూడా మంచి బేరిష్ మూమెంటం చూపించింది. సో మీరు ఈ క్యాండిల్లో ఎంట్రీ తీసుకుని మీరు అప్ టు నెక్స్ట్ క్యాండిల్ లేదా దాని నెక్స్ట్ క్యాండిల్ వరకు హోల్డ్ చేసినా సరే అప్ టు 80 పాయింట్స్ అండి, 80 పాయింట్స్ ఇన్ నిఫ్టీ అంటే ఇట్స్ ఎ గుడ్ వన్. ఓకే, సో నిఫ్టీ అయితే కొంచెం పర్లేదు అనిపించింది. సో ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ వరస్టాతి వరస్ట్ అండి నిజంగా, అసలు
ఫస్ట్ 5 మినిట్స్ చూడండి. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్ రెడ్ క్యాండిల్, మళ్ళీ థర్డ్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, ఫోర్త్ క్యాండిల్ రెడ్ క్యాండిల్. సో ఇక్కడ రెడ్ క్యాండిల్ ఇచ్చింది, పోనీ బేరిష్ సిగ్నల్ ఉందా అంటే ఇక్కడ బేరిష్ సిగ్నల్ లేదు, బుల్లిష్ గానే ఉంది. బుల్లిష్ గా ఉండి నెక్స్ట్ క్యాండిల్ మళ్ళీ ఎంత రెడ్ క్యాండిల్ పడ్డది ఇది ఫిఫ్త్ క్యాండిల్. సో నిజంగా ఇక్కడైతే ఒక రకంగా సినిమా చూపించుతుందండి బ్యాంక్ నిఫ్టీ. ఇంట్రాడే ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకైతే మాత్రం ఇక్కడ డెఫినెట్ గా 1 or 2 స్టాప్ లాసెస్ కొట్టేస్తాయి. సో లేదు సార్, నేను 15 మినిట్స్ లో పెట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకున్నాను, కొంతవరకు సస్టైన్ అవుతారు. 1 మినిట్ లో పెట్టి చేసుకున్నానండి, ఓకే గుడ్ వన్, కొంతవరకు బాగానే మూవ్ అయిందండి. 15 మినిట్స్ లో కానీ 1 మినిట్ లో కానీ చేసిన వాళ్ళకి కొంచెం పర్లేదు, బట్ మిగతా వాళ్ళకైతే మాత్రం నరకం చూపించిందండి. అసలు ఇందులో టెక్నికల్స్ మాట్లాడుకోవడానికి కూడా ఏమీ లేదు. చాలా మంది అంటారు కదా కప్ అండ్ సాసర్ అండ్ హెడ్ అండ్ షోల్డర్స్ ప్యాటర్న్స్, అలాగే ఈరోజు కోన్ ఐస్ క్రీమ్ ప్యాటర్న్ అనమాట అండి. అసలు లేదు, అలా సరదాగా చెప్తున్నాను. సో మహా వరస్ట్ అండి, ఇందులో మనం టెక్నికల్స్ నెత్తుక్కోవడం అనేది నిజంగా చాలా చాలా వేస్ట్ విషయం అనమాట. అసలు ఇందులో టెక్నికల్స్ ఎక్కడా నెత్తుక్కోలేమండి మనం. యాక్చువల్గా నేనైతే మూవ్ అవుతుంది అనుకున్నాను మార్కెట్, బట్ మూవ్ అవ్వలేదు బికాస్ ఆఫ్ 51072. సి దీని ఇదేదైతే 51072 ఉందో ఇక్కడ ఈ లెవెల్ ని కొంచెం మార్కెట్ రెస్పెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో రేపటి మార్కెట్ ఎలా ఉండడానికి అవకాశం ఉంది అనేది చూద్దాము. సో ఫస్ట్ నిఫ్టీలో చూస్తే, నిఫ్టీ చూడండి యాక్చువల్గా మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే మీకున్న లెవెల్స్ ఇవ్వండి, స్వింగ్ హై టు స్వింగ్ లో. ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఈ లెవెల్స్ స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకోండి. ఒకవేళ ఇన్ కేస్ ఇది పైకి వెళ్ళి లిటిల్ బ్రదర్ దగ్గర ఒక రెడ్ క్యాండిల్ వేసింది అంటే అప్ టు 1 జోన్, ఇంకా కిందకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ లెవెల్స్ కూడా చెప్తాను, కంగారు పడకండి. ఒకవేళ ఇన్ కేస్ లిటిల్ బ్రదర్ ని క్రాస్ చేసి మంచి గ్రీన్ క్యాండిల్ వేసింది అనుకోండి, అప్ టు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సేమ్ గ్యాప్ అప్ లో కూడానండి, గ్యాప్ అప్ లో ఓపెన్ అయితే ఇదే లెవెల్స్ సేమ్ స్వింగ్ హై టు స్వింగ్ లో, గ్యాప్ అప్ లో ఓపెన్ అయితే వచ్చి లిటిల్ బ్రదర్ దగ్గర సపోర్ట్ తీసుకుని పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఓకే, లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయితే మీకు ఈ లెవెల్స్ అనేవి పని చెయ్యవు. ఒకసారి చూడండి, ఈ లెవెల్స్ పని చెయ్యవు, ఎందుకు ఈ లెవెల్ కి బయట ఓపెన్ అయింది. సో ఈ లెవెల్స్ అనేవి పని చెయ్యవు. అప్పుడు మీరు ఏ లెవెల్ డ్రా చేసుకోవాలండి, ఎక్స్టెన్షన్ స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకోవాలి. వేసుకుంటే దిస్ ఈస్ ద లెవెల్. గ్యాప్ డౌన్ లో ఎక్కడ ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్ లో ఇక్కడ ఓపెన్ అయిందా, ఇక్కడ ఓపెన్ అయిందా, ఇక్కడ ఓపెన్ అయిందా, ఎంత గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయింది. అసలు ఫ్లాట్ అయితే కాదు, గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయినప్పుడు సో ఇక్కడ మనకి సపోర్ట్ జోన్ ఉంది. సో ఈ సపోర్ట్ జోన్ అనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సపోర్ట్ జోన్ దగ్గర సపోర్ట్ తీసుకుని 1 or 2 క్యాండిల్స్, 15 మినిట్స్ క్యాండిల్స్ రివర్స్ అవుతుందా, లేదా సపోర్ట్ జోన్ లో మంచి చేస్తే అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో మీకు అర్థమైంది కదండి. సో ఫ్లాట్ గానీ లేదా గ్యాప్ అప్ గానీ ఓపెన్ అయితే ఈ లెవెల్ స్వింగ్ హై టు స్వింగ్ లో, లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే ఎక్స్టెన్షన్ అండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై వేసుకోండి. ఓకే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పటికి బ్యాంక్ నిఫ్టీ కొంచెం డిఫికల్ట్ గా ఉందండి, ట్రికీగా ఉంది. యాక్చువల్గా చెప్పాలి అంటే చూడండి ఒకసారి, మీకు ఫ్లాట్ ఓపెన్ అయినా లేదా గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే, ఇక్కడ ఫ్లాట్గా ఓపెన్ అయినా లేదా గ్యాప్ అప్లో ఓపెన్ అయినా సరే ఈ స్వింగ్ హై టు స్వింగ్ లో ఈ లెవెల్స్ని రెస్పెక్ట్ చేస్తుంది డెఫినెట్గా. సో ఇది పైకి వెళితే ఇన్ కేస్ లిటిల్ బ్రదర్ కంటే పైన ఒక గ్రీన్ క్యాండిల్ వేస్తే అప్ టు మనకి రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లేదు రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్లకుండానే రివర్స్ అయినా సరే మనకి టెక్నికల్స్ తెలుసు. సో మనం 5 మినిట్స్లో ఇన్ కేస్ ఈ రోజు నిఫ్టీలో ఎలా అయితే రివర్స్ అయిందో రెసిస్టెన్స్ జోన్ వరకు వెళ్లకుండా, అలా సేమ్ మనం ఆ లెవెల్స్ని మనం ఐడెంటిఫై చేసి రివర్స్ వస్తున్నప్పుడు కూడా మనం యాజ్ పర్ ద టెక్నికల్స్ ఫాలో అయిపోతాము. సో ఫ్లాట్లో ఓపెన్ అయితే లిటిల్ బ్రదర్ని క్రాస్ చేస్తుందా, లిటిల్ బ్రదర్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుని కిందకు వస్తుందా అని చూడండి. గ్యాప్ అప్ ఓపెన్ అయినా సేమ్ అండి, గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఒకసారి మళ్ళీ లెవెల్స్ పెడతాను చూడండి, గ్యాప్ అప్ ఓపెన్ అయినా సరే ఇది లిటిల్ బ్రదర్ వరకు వచ్చి లిటిల్ బ్రదర్ దగ్గర సపోర్ట్ తీసుకుని పైకి వెళ్తుందా, లేదా గ్యాప్ అప్ లో ఓపెన్ అయి డైరెక్ట్ గా రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళి కిందకు వస్తుందా. సో ఈ లెవెల్ అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, బట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మాత్రం ఈ లెవెల్స్ అనేవి మనకి పని చెయ్యవు, ఈ లెవెల్స్ పని చేయవండి. గ్యాప్ డౌన్ లో ఓపెన్ అయితే ఏ లెవెల్స్ వేసుకోవాలి సార్, ఒకసారి చూడండి, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై ఈ లెవెల్ ఉంది. సో గ్యాప్ డౌన్ లో మనకి ఇక్కడ ఓపెన్ అయినా లేదా సపోర్ట్ జోన్ లో ఓపెన్ అయినా సరే కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకు ఏ క్షణానైనా రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, బికాస్ దిస్ ఈస్ ద సపోర్ట్ జోన్. సో సపోర్ట్ జోన్ లో కొంతసేపు హాల్ట్ చేసి పైకి వచ్చిందా మార్కెట్ అప్ టు
స్వింగ్ హై టు స్వింగ్ లో వేసుకుంటే ఇంతవరకు రావడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి ఎంట్రీ ఇస్తే. ఓకే, లేదు సపోర్ట్ జోన్ లో మంచి రెడ్ క్యాండిల్ వేసింది అప్ టు స్ట్రాంగెస్ట్ సపోర్ట్ వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయ్యింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎక్కడ ఓపెన్ అయిందో చూడండి, దాన్ని బట్టి మీరు ఫర్దర్గా ప్లాన్ చేయండి. ఓకేనా అండి? సో ఈరోజు మీ ట్రేడింగ్ ఎలా జరిగింది, ఎన్ని పాయింట్స్ గ్యాప్ చేయగలిగారు, ఒకవేళ ఇన్ కేస్ లాస్ బుక్ చేస్తే ఎన్ని పాయింట్స్ లాస్ బుక్ చేశారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనండి? థ్యాంక్ యూ సో మచ్.